మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి మరి కొన్ని నేరపూరిత సంఘటనలు, మొన్నటి వరకు ప్రేమ వివాహాలు పేరుతో అటు మరి టీవీ సీరియల్ నటి ఆమె శ్రావణి విషయం అదొక విషాదం. తను కెరీర్ కోసం మరి ముగ్గురు వ్యక్తులతో పరిచయాలు, ప్రేమలో వాళ్ళు చివరికి ఇది చేయటం, తను ఒక దేవరాజ రెడ్డి అనే అబ్బాయిని ఇష్టపడటం, అది ఆమె అతన్ని ఇష్టపడటం అనేది మరి ప్రొడ్యూసర్ అయినటువంటి అతనికి, ఆ తర్వాత మరి ఇంకొక అబ్బాయి సాయి కృష్ణ రెడ్డి అనే అబ్బాయికి నచ్చకపోవడం కలిసి అదొక విషాదంగా తను చివరికి ప్రాణాలు తీసుకునే పరిస్థితి అయిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ ఒక మరి ప్రేమ ఇంటర్కాస్ట్ లవ్ అనేది అక్కడ మరి హేమంతు అండ్ వేరే ఇంకొక అమ్మాయి విషయంలో, అది వితిన్ ద ఇదిలో అంటే ధని రిచ్ అండ్ పూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి తరపున వాళ్ళు బాగా ఇదవటం, అది అమ్మాయి తండ్రికి ఇష్టం లేకపోవడం, అబ్బాయి పాపం ఇది మరి ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళు ఇదవుతున్నా కూడా ఆ అబ్బాయిని దారుణంగా మరి హత్య చేయించటం అదొక విషాదం. ఆ తర్వాత మళ్ళీ కొద్ది గ్యాప్లోనే విజయవాడలో మరి ఇంకా అంతకంటే దారుణమైన పరిస్థితులు. విజయవాడలో రెండు సంఘటనలు జరిగాయి. ఒకటి చిన్నారి అనే నర్సుని మరి ఆ నాగభూషణం అనేవాడు ఆ అమ్మాయిని ఏదో ఎక్కడో అంటే వాళ్ళు కృష్ణా జిల్లాలో ఎక్కడో పక్కపక్క గ్రామాలకు చెందిన వాళ్ళు ఇద్దరు విజయవాడలో ఉండడం, ఆ అమ్మాయి నర్సుగా పనిచేస్తుండడం, చిన్నారి అనే అమ్మాయి అతను ఏదో కొంచెం పరిచయం ఉంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా వెంటబడి వేధించి వేధించి చివరికి ఆ అమ్మాయి మీద మరి పెట్రోల్ పోసి చివరికి ఆ అమ్మాయి ప్రాణం తను సజీవ దహనం కావటం, ఆ తర్వాత వాడు కూడా అవటం, అదొక అదంతా కూడా తెలుగునాట బాగా సంచలనమైనటువంటి సంఘటన. మరి ఇప్పుడు మొన్నటకు మొన్న విజయవాడలో మరి దివ్య తేజస్విని విషయం, ఇదంతా కూడా ఈ దేశవ్యాప్తంగా మరి మొన్న యూపీలో జరిగినటువంటి హత్రాస్ దళిత యువతి పైన జరిగినటువంటి ఆ సంఘటనలు అన్ని కూడా ఇవి సమాజంలో ఈ పోకడ ఎటుపోతుందనే ఒక ఇదవుతా ఉంది. అన్ని కొన్నిటి వెనక కులాలు ఉంటే కొన్నిటి వెనక ఆర్థిక పరమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఇక్కడ మహబూబాబాద్ లో ఆ దీక్షిత్ రెడ్డి అనే పిల్లాడిని మరి ఒకడు మంద సాగర్ అనేవాడు ఇది చేసి చివరికి ఆ పిల్లాడిని కిడ్నాప్ చేసి, అంటే ఇటువంటి కిడ్నాప్లు ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఎక్కువగా ఆర్థిక పరమైన ఆస్తి తగాదాలు లేదంటే డబ్బుల విషయాలే ఎక్కువగా పగా ప్రతీకారాలు, మూడు కోణాలు మనకి కనపడుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఇవి మరి జరుగుతూనే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అయితే మరి ఇప్పుడు అది సాగర్ అనేవాడికి తక్కువ టైంలోనే మరి బాగా డబ్బు సంపాదించాలని ఆ ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ ఇదిని ఇంటి పక్కనే ఉంటున్న ఆ పిల్లాడిని ఎప్పటి నుంచో మరి ఇది చేసి చివరికి ఒక్కడే ఆ పిల్లాడిని అపహరించి చివరికి పిల్లాడు తెలివిగా యాక్టివ్గా ఉండడంతో ఎందుకు నన్ను ఇలా చేసావు ఇది అనడంతో మరి చివరికి అపహరించిన 2 గంటల లోపే పిల్లాడిని అక్కడ మరి అక్కడ మహబూబాబాద్ దగ్గర ఎటైతే తీసుకెళ్ళాడు ఆ గుట్టల మీద మరి ఇది చేసినట్టుగా అంతా కూడా ఇప్పుడు ఇదవుతా ఉంది. నిజంగా ఆ తల్లిదండ్రులకి వాళ్ళ వేదన కోత గుండె కోత ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక అంటే ఫాదర్గా ఇప్పుడు అదే ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లల తండ్రిగా అది మాటల్లో చెప్పలేనటువంటి, అఫ్ కోర్స్ ఏజ్ గ్రూప్ తో సంబంధం అనేది లేకపోయినా చిన్నపిల్లల విషయంలో జరిగినప్పుడు దాని పెయిన్ డెప్త్ అనేది అసలు అది మాటల్లో వర్ణింపగానేటువంటి పరిస్థితి ఉంటుంది. సో నిజంగా మరి ఆ తల్లిదండ్రుల గుండె కోతకి సమాధానం ఏమని చెప్పాలి, ఎలా ఓదార్చాలి, పోలీసులు వాళ్ళ వంతు వాళ్ళ ప్రయత్నాలు చేసినప్పటికీ ఇది అయిపోయింది. సో ఇవన్నీ కూడా అంటే తల్లిదండ్రులు మరి అతనుకి అప్రమత్తం చేసేటువంటి సంఘటనగా చూడాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాగర్ అనేవాడు ఒక మెకానిక్ గా షాప్ నడుపుతూ అంతకుముందు ఎక్కడో సిఐ దగ్గర అతను కార్ డ్రైవర్గా పనిచేసినప్పుడు ఈ టెక్నాలజీ మీద మరి కొంత ఇది సంపాదించుకుని ఆ ఇతో మరి ఆ పిల్లాడిని అపహరించడం, అపహరించిన తర్వాత అతను ఏదో ఒక ప్రత్యేకమైన యాప్ ద్వారా గుర్తుపట్టనట్టు గుర్తుపట్టలేనటువంటి యాప్ ద్వారా ఇంటర్నెట్ ఇది ఆ యాప్ డౌన్లోడ్ చేసి వేరే వాళ్ళ ఫోన్లో ఫోన్ చేసి ఇంత డబ్బులు కావాలి ఇంత కావాలి అని చెప్పి మరి ఆ పిల్లోడిని అతను అపహరించి
అపహరించిన 2 గంటల్లోనే ఆ పిల్లాన్ని చంపేసి వచ్చి మళ్ళీ ఏమి ఎరగనట్టు అక్కడే ఆ చుట్టుపక్కల అదే ప్రాంతంలో ఉంటూ అక్కడ జరిగేదంతా గమనిస్తూ మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి నేను అంతా చూస్తున్నాను, మీరు పోలీసులకు చెప్తారా అది ఇది అని చెప్పి చెప్పడం. సో మొత్తం మీద ఈ విషాదాంతమైనటువంటి ఇదిలో మరి ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి నిజ వాస్తవానికి అతన్ని ఆ పిల్లాన్ని ఎలాగైతే మరి చంపాడో అదే రీతిలో అతను కూడా చంపాలి అనేటువంటి ఇది ఆ ఆవేదం ఆ ఆవేశం అంతా బాధ కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే మరి చట్టం అనేది ఉంటుంది, దాని ప్రకారం మరి శిక్ష దొరికాడు కాబట్టి మోటివ్ను కూడా పోలీసులు ఛేదించడం జరిగింది. పోలీసులంతా నిజంగానే చాలా కష్టపడటం కూడా మనం గమనించాం. అక్కడ ఎస్పీ కోటిరెడ్డి గారి నుంచి మరి ఇక్కడ డీజీపీ నుంచి అక్కడ లోకల్ పోలీసులు టాస్క్ ఫోర్స్ వాళ్ళు అందరూ వెళ్ళారు, కానీ పాపం పిల్లాడు బతుకుతాడేమో, డబ్బు డిమాండ్ చేస్తున్నాడు, వీళ్ళు డబ్బులు ఏదో రంగం ఇస్తారులే, పిల్లాడిని వదిలిపెడతాడు అనుకున్నాం చాలా మంది, అందరూ అదే ఆశించాం. కానీ వాడు మరి పిల్లాడు గట్టిగా తిరగబట్టం ఆల్మోస్ట్ నన్ను అంటే చీకటి పడిపోతుంది మరి అది ఇది అని అన్న తర్వాత పిల్లవాడిని ఏం చేయాలో అర్థం కాక వాడు సాగర్ అనే అపహరించిన వాడు ఒక గంట 2 గంటల్లోనే చేతికి కర్చీఫ్ కట్టేసి గొంతు నులిమేసి దారుణంగా ఇది చేసినట్టుగా పోలీసులు మరి ఆ విచారణలో తేల్చడం జరిగింది. అతను ఒక్కడే, దీని వెనక ఎవరూ లేరు. కాకపోతే దీని నిమిత్తం చాలా మందిని ఇప్పుడు విచారించడం కూడా జరిగింది, ఎందుకంటే మరి ఇంక్లూడింగ్ వాళ్ళ బాబాయ్ అదన్నీ కూడా రకంగా అవన్నీ కొంతమందిని బాధ పెడుతుంటాయి ఆ రిలేషన్స్ లో, ఎందుకంటే నన్ను అనుమానించారు అనేది 100% ఇది ఉంటుంది. ఎందుకైతే మరి దానికి పోలీసులు కూడా మరి ఇదిలో భాగంగా పబ్లిక్ నుంచి వస్తున్న ఒత్తిడి కావచ్చు, అనేక కోణాల్లో విచారణ ఉంటది కాబట్టి అలా విచారించినంత మాత్రాన దాన్ని గుండెల్లో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని ఇంకో రకంగా తీసుకోవద్దు అని చెప్పి చెప్పడం కూడా మనం చూసాం. ఏదేమైతే ఇది నిజంగా అంటే తెలిసిన వాళ్లే ఈ పిల్లల విషయాల్లో ఎక్కువగా అనేక సంఘటనలు మనం తెలుగు రాష్ట్రాల్లో చూసాం. ఎక్కువగా ఆస్తిపాస్తులు రియల్ ఎస్టేట్లు వ్యక్తిగతమైన కక్షలో కార్పణ్యాలు ఉన్నప్పుడు పిల్లల్ని ఇది చేస్తున్న సంఘటనల్ని అనేకం చూస్తా ఉన్నాం. సో ఈ డబ్బు కోసం జరిగే ఇదిలో సో మన చుట్టూ ఉండే తెలిసిన వాళ్లే కదా అనేది ఉంటది ఎవరికైనా కూడా, మనం ఊహించలేం ఇటువంటి. అయినా కూడా ఇక నుంచి మరి తల్లిదండ్రులకి ఇది ఒక రకమైన హెచ్చరికే. చిన్నపిల్లలు మరి పిల్లలు చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర ఆడుకుంటుంటారు, ఎక్కడైనా సిటీలో అయినా పల్లెటూరులో అయినా టౌన్స్ లోనైనా పిల్లలు రెగ్యులర్ గా సంవత్సరాల తరబడి ఉండే కుటుంబాల మధ్య దగ్గరలో ఉండే పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటుంటారు. కానీ అదే చోట ఇటువంటి సాగర్ లాంటి మరి దుర్మార్గులు కూడా ఉంటారనేది గమనించాల్సినటువంటి పరిస్థితి ఈ సంఘటన ద్వారా మరి ఇదవుతా ఉంది. నిజంగా చట్టం అది అన్ని మరి పక్కన పెడితే ఒక తండ్రిగా అయితే అతన్ని నిజంగా ఆ పిల్లాడిని ఇది చేసినట్టుగానే దీక్షిత్ రెడ్డిని ఎట్లయితే మరి వాడు ఈ అపహరించిన వాడు సాగర్ ఎట్లా ఆ పిల్లాడిని ఇది చేశాడు అదే రీతిలో వాడిని ఓపెన్ గా ఇది చేస్తేనే మరి ఏమన్నా అటువంటి సంఘటనలు జరగకుండా ముందు ముందు కొంత భయం ఉంటుందేమో అనిపిస్తా ఉంది నాకు. మొత్తం మీద అది చాలా బాధాకరం. మరి పోలీసులు వంతు పోలీసులు చేశారు కానీ మరి దిశ సంఘటనలో మాదిరే మరి ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ లాంటివి అటువంటి నిజంగా ఆలోచన చేస్తే మరి పరిష్కారం ఇంకో రకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిజంగా అలాగే చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను.